सर ना पेर बोरुरामु मेनगल सेवा समिति तरफ पंचायती वार्ड पंचायत की पंचायत सरपंच की 12 वार्ड की पोटी मेनगल सेवा समिति तरफ प्रति व्यक्ति अन्नी वार्ड मेंबर की सरपंच की पोटी मैं राजकीय की वे केवल राजकीय कोसम का सर मेद केवल सेव चेयर कोसमें ऊर्जा अभी राजकीय के एंटर आ सेव को चाल इबंध पड़ता ऊर्जो मत दिंदल तो पेको ऊर् डेवलपे दाने अड्डा सर आ अड्डे सेव चेयर कष्ट ओके ऊर की सेव चेयर कष्टा सो दाने गुरी अधिकार इपड़े सेव 5% दाखी इंका 95% ऐडी 100% इंका चेयल वैसीपी पार्टी सर नैन वैसीपी पार्टी अच्छे నేను మెనగల్ల సేవా సంస్థని స్టార్ట్ చేసి దీనికి సార్ మా ఊర్లో ఉన్న యువత అంతా కలిసి మెనగల్ల సేవా సంస్థని స్టార్ట్ చేసి రాజకీయాలకు అతీతంగా ఓకేనా ఇప్పుడు ఎలక్షన్ల పోటీ చేస్తున్నాం సార్ మా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే గవర్నమెంట్ పథకాలు అనేది ప్రతి ఒక్కరికి రావాలి సార్ గవర్నమెంట్ పథకాలు అనేది ప్రతి ఒక్కరికి రావాలి ప్రతి పేదవాడికి రావాలి పేదవాళ్ళు అన్న ప్రతి ఒక్కరూ ఇల్లు లేకుండా కనీస వసతులు లేకుండా ఎవరు ఇబ్బంది పడకూడదు సార్ అదే సార్ మా మెయిన్ కాన్సెప్ట్ నా పేరు బొరురామండి మెనగల్ల సేవా సంస్థ వ్యవస్థాపకుడిని ఏ పథకం వచ్చినా కూడా ఊర్లో ఉన్న ఫస్ట్ లీడర్ కనించి కాకుండా గవర్నమెంట్ పథకాలు అనేది పేదవాడి కనించి స్టార్ట్ అవ్వాలి ఎవరైతే స్టార్ట్ అయ్యి అప్పుడు లీడర్ దానికి ఇప్పుడు మీ ఊర్లో పథకాలు అమలు కావట్లేదు అంటున్నారా మీరు సార్ అవుతున్నాయి సార్ బంగారంగా అవుతున్నాయి అది కూడా ఏంటంటే సార్ అందరికి రావట్లేదు ఇప్పుడు నీ పార్టీయా నీ పార్టీ గెలిచిందా ఆ పార్టీకే వస్తున్నారు లేదు ఇంకో పార్టీ గెలిచిందా ఆ పార్టీకే వస్తున్నారు ఇప్పుడు మేమే ఉంటున్నాం అంటే పార్టీతో సంబంధం లేదు సార్ మా ఊరు ప్రజల కాదా మా ఊరు మీరు ఎవరైనా నాయకులు గాని పార్టీలు గాని కలిసారా అట్లా మీరు నిలబడుతున్నామని చెప్పి ఎవరైనా మిమ్మల్ని ఇదిగోటం ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టడం నీటి ఫెసిలిటీ సరిగా లేదు సార్ ఓకేనా కొత్త మెనగల్లో నీటి ఫెసిలిటీ ప్రాపర్గా లేదు అంటే ఉంది ఏదైనా ఇబ్బంది వస్తే మాటకు చాలా ఇబ్బంది పడుతున్నారు అది పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి అదే విధంగా కొత్తగొండని క్లీన్ చేయటం ప్రాపర్ లైటింగ్ సిస్టమ్ కొత్తగొండ నుంచి పాతూరు దాకా ప్రాపర్ లైటింగ్ సిస్టమ్ పెట్టుకోవటం పాతూరులో కోనేని మరమ్మతు చేసుకొని దాన్ని సుందరవంతంగా చేసుకోవటం ఓకేనా మా ఊరికి అంటే అప్పుడు కొత్తమినగల్లో పాతమినగల్లో అనే రెండు ఊర్లు ఉన్నాయి సార్ ఓకేనా నడి మధ్యలో ఒక కళ్యాణ మండపం కట్టి పాత మినగల్లో కొత్త మినగల్లో అనే కాన్సెప్ట్ లేకుండా ఒకటే ఒకటి మినగల్లు ఓకేనా మా ఊరు పెద్ద ఊరు అవుతుంది సార్ అప్పుడు మినగల్ అనేది పెద్ద కుటుంబం అవుతుంది అప్పుడు పాత కొత్త ఉండదు సార్ ఒకటే ఉన్నది కాన్సెప్ట్ మినగల్ అందరూ ఒకటే అన్నదమ్ముల్లాగా ఉంటాం అది ఒక్కటే సార్ నెక్స్ట్ ఏంటంటే కళ్యాణ మండపం కట్టడం వల్ల అది మా ఊర్లో పెద్దలందరూ కలుపుకొని కళ్యాణ మండపం కట్టడం వల్ల ప్రతి పేదవాడికి ఉండుంది ప్రతి పేదవాడికి కూడా వర్షాలు పడితే ఇబ్బంది పడుతుంటారు కదా సార్ అదంతా సాల్వ్ చేసుకోవచ్చు తక్కువ అమౌంట్తో పెట్టుకుంటాం అది కూడా కళ్యాణ మండపం పక్కనే ఒక అనాథ ఆశ్రమం కూడా కట్టించుకుంటాం సార్ అది ఫ్యూచర్లో మా ప్లాన్ ఉంది ఒక అనాథ ఆశ్రమం ముసలి వాళ్ళకి అందుకనే వాళ్ళకి ఫుడ్ ఇబ్బంది పడుతున్నారు కొంతమంది మా ఊళ్ళో పేదలు కూడా ఉన్నారు సార్ ఏదైనా జరిగినప్పుడు ఇబ్బంది పడినప్పుడు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మేము చేసే మా ఊరికి సంబంధించిన కాంట్రాక్టులు మేమే చేసుకుంటాం మా ఊరే చేసుకున్నాం ఇప్పుడు దాకా ఊరనేది ఊర్లో ఉన్న రాజకీయ నాయకులు ఊర్లో ఉన్న కాంట్రాక్టులు చేస్తున్నారు ఇక మీదట మేము అధికారంలోకి వస్తే మా ఊరికి సంబంధించిన పనులన్నీ మా ఊరే చేస్తుంది దానికి సంబంధించిన డబ్బులు కూడా మేమే కలెక్ట్ చేసుకొని మా ఊరు ప్రజలే కలెక్ట్ చేసుకొని మేమే పెట్టుకొని వచ్చిన ఆదాయం కూడా మా ఊరికే పెట్టుకున్నది ఆ ఆదాయంతో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారో దాంట్లో ఒక 20% 30% పక్కన పెట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి వాళ్ళకి హాస్పిటలైజేషన్ చూపిస్తుంటాము అదే కాకుండా రిమైనింగ్తో ఊరిని డెవలప్ చేసుకోవడానికి ఏమైనా కాంట్రాక్ట్లు వచ్చినప్పుడు సార్ మా ఉద్దేశం ఏంటంటే మా ఊరి పేరు మీద 1 కోటి రూపాయలు చేయాలి సార్ అది రిజర్వ్ క్రియేట్ చేయాలి ఎలా అంటే మా ఊరిని వచ్చిన కాంట్రాక్టులు మా ఊరే చేసుకున్నది మిగిలిన అదే మా ఊరి పేరు మీద డిపాజిట్ చేసుకుంటాం మాకు వద్దు మేము రాజకీయాల్లోకి వచ్చేది సేవ చేయడానికి వస్తున్నాం కానీ డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రం రావట్లేదు సార్ మేము ఓకేనా ఇప్పటిదాకా చాలామంది అంటున్నారు అది ఆ అబ్బాయి ఇక్కడ ఉండడు హైదరాబాద్లో ఉంటారు ఆ పిల్లకాయలు బయట ఉంటారని ఇప్పుడు చెప్తున్నాం కదా సార్ మేము బయట ఉన్నాం సార్ ఇప్పటిదాకా బయట ఉన్నాం బయట ఉన్నా కూడా ఇప్పటిదాకా ఇన్ని పనులే చేశాను సార్ ఇప్పుడు ఊరిలోనే ఉంటాం ఊరి కోసం కానీ చేస్తాను సార్ ఓకేనా ఎవరైనా అడిగాలనుకున్నా కూడా అది సో ఊళ్ళో ఉన్న పెద్దలందరూ ఓకేనా మాకు సపోర్ట్ చేసి మన ఊరిని మనం గెలిపించుకుందాం సార్ ఇప్పటిదాకా ఓట్లు అందరికీ వేసాము ఇప్పుడు ఓటు ఇప్పుడు వేసే ఓటు మన కోసం వేసుకుందాం సార్
మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం చేద్దాం అది మెయిన్ వెల్ ఇప్పుడు మీరు వేసే ఓటు వల్ల మన ప్రజలకు ఉన్నారు కదా సార్ మా నెక్స్ట్ జనరేషన్ కి మా నెక్స్ట్ జనరేషన్ కి రాజకీయాల్లో పోయి రాజకీయాల అనేది మురుకుంప అన్ని అంటున్నారు కదా సార్ కాదు రాజకీయం అనేది సేవ సేవ చేసుకుంటే మన ఊరు బాగుంటేనే మనం కూడా బాగుంటాం మనొక్కడే కాదు మనం బాగున్నా కూడా ఊరు బాగలేకపోతే మనకే ఇబ్బంది అనిపిస్తే युवत झाँस ऊरी डेवलप चूपस् सर इप्दाका राजकीय नायक अंदर की ओटेशो इपूर मनो ऊर कोसम मे सर्पंच पन्े वार्ड मेबर युवत ने निबेड़ना युवत की को मंदिर एलजिबिटी लेते वाल पेरेंट्स निबेड़ना केवल इधी मिनगल सेवा समिति अभी युवत कल ऊर मिनगल संबंधी युवत कल పెట్టింది సార్ అది కేవలం ఊరిని డెవలప్ చేసుకోవడం కోసం గాని ఊరు కోసం ఊరు మన బాధ్యత మన ఊరు మన బాధ్యత అనే కాన్సెప్ట్ తో ఊరిని డెవలప్ చేసుకోవడం కోసం గాని నేను చేయాలనుకున్న పని ఏందంటే మినకల్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను సార్ ఊరిని డెవలప్ చేయాలని ఓన్లీ వన్ కాన్సెప్ట్ తోనే దిక్కున్నాము ఇప్పటివరకు చేసిన వాటి కోసం మెయిన్లీ ఇంకా డెవలప్ చేయాలనే ఆశయంతోనే దిక్కున్నాం ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకోవాలని ప్రజల సర్వీస్ కోసం చేస్తున్నారు కొంచెం రాజకీయ పరంగా చేస్తే అది ఇంకా డెవలప్ అవుద్దని సర్పంచ్గా కొంచెం అధికారం ఇస్తే ప్రూవ్ చేసుకోవడం కోసం సమస్యలు చాలా ఉన్నాయి సార్ ఇంకా అవి జరగట్లేదు కాబట్టి ఇంకా రావాల్సి వస్తుంది ప్రాపర్ సిస్టమ్ లేదు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేవు ప్లాంటేషన్స్ ఇంకా అన్నీ చాలా చాలా ఉన్నాయి సార్ వాటర్ ప్రాబ్లమ్స్